హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మధురేటు జెట్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని ఒక కప్పు తీసుకుని పొడి బాండ్లీలో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ హైలో పెట్టకూడదు, ఎందుకంటే ఇది తొందరగా వేగదు, టైం పడుతుంది. ఈ విధంగా కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ఏదైతే కప్పుతో గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా బరకగా ఉంటుంది ఈ రవ్వ అనేది. చాలా హెల్దీ కూడా ఇది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఏ స్వీట్లో అయినా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా గరిటెతో మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైతే 5 కప్పులు వాటర్ యాడ్ చేసామో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా చక్కగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకోవాలి. మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార మొత్తాన్ని కూడా చక్కగా గరిటెతో కలుపుకోవాలి. ఈ స్వీట్ చాలా ఇష్టంగా తింటారన్నమాట. హెల్దీ కూడా, బన్సీ రవ్వ అనేది చాలా హెల్దీ. మన మామూలు స్వీట్స్ కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టి కసి బబుల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒకవేళ 1 షుగర్తో మాత్రమే వండుకోవాలి అనుకుంటే 2 కప్పులు షుగర్ని యాడ్ చేసుకోవాలి. లేదు బెల్లం ఒకటే అనుకుంటే 2 కప్పులు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వేసుకుంటే కనుక బెల్లం పంచదార కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఈ స్వీట్కి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు అవసరం అవుతుంది. కొద్దిగా కుంకుమ పువ్వు కలర్ కోసం యాడ్ చేసుకుంటే, అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా దాల్చిన చెక్క పొడి, ఇది మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. కొద్దిగా ఘాటు అనేది కూడా వస్తుంది అన్నమాట, బాగుంటుంది, వేసుకోవచ్చు. లేదా జాజికాయ పొడిని కూడా మనం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. బాగా పంచదార బెల్లం కూడా చక్కగా కలిసిపోయి బబుల్స్ వచ్చి బాగా దగ్గర పడుతుంది అనిపించుకుని మనం కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నేనైతే బటర్ని యాడ్ చేశాను. 100 గ్రాముల వరకు పడుతుంది. ఇవి వేస్తేనే చాలా బాగుంటుంది అన్నమాట, మంచిగా ఫ్లేవర్ వస్తూ. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే బాగా దగ్గర పడుతుంది స్వీట్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అసలు. ఇప్పుడు మొత్తం అంతా కూడా దగ్గర పడిన తర్వాత వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే హెల్దీ అయిన బన్సీ రవ్వ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది, హల్వా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.